హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు నేను మీకు నా సండే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. సండే మార్నింగ్ చర్చ్ నుండి రిటర్న్ వచ్చేస్తూ మేము ఎక్కడికి వెళ్ళామనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. అయితే మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? కమ్ లెట్స్ స్టార్ట్. సో మేము చర్చ్ నుండి రిటర్న్ అయిపోతున్నామండి. ఇక్కడ విశాఖ డైరీ ఉంటుంది కదా, విశాఖ హైవే దగ్గర వస్తున్నప్పుడు విశాఖ డైరీ దగ్గర మేము లస్సీ తాగుదామని ఆగామన్నమాట. సో మేము అక్కడ లస్సీ తీసుకొని తాగుతున్నాం ఇద్దరమును. సో చూసారు కదండి, ఇది హైవే దగ్గర అన్నమాట విశాఖ డైరీ వచ్చాము. సో ఇక్కడ నేను స్ట్రాబెరీ లస్సీ తీసుకున్నాను అన్నమాట. చాలా బాగుంటుంది లస్సీ, స్ట్రాబెరీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. సో ఇక్కడ లస్సీ తీసుకొని మేము ఇంకా రిటర్న్ అయిపోతాము. సో ఇంకా ఇప్పుడు మేము రిటర్న్ అయిపోతున్నామండి. ఇక్కడ చూసారా, నేను మీకు ఎన్ఐడి ఫ్లైఓవర్ చూపిస్తున్నాను. ఎప్పుడు ఎన్ఐడి ట్రాఫిక్తో బిజీగానే ఉంటుంది. మేము ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నాం, ఇంటికి కాదు. అదేంటో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఎన్ఐడి ట్రాఫిక్లో వెయిట్ చేస్తున్నాము. ఎన్ఐడి ఎప్పుడు ట్రాఫిక్తో బిజీగానే ఉంటుందండి. ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది కదా, ఫ్లైఓవర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇంకా బిజీ అయిపోయింది. ఎన్ఐడి ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ఫ్లైఓవర్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుందో అప్పుడు అమ్మయ్యని అనుకోచేమో, అప్పటి వరకు ఎన్ఐడిలో అస్సలు ఆ జంక్షన్లో ఈ కష్టాలే. ఇంకా ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఎప్పుడూను. అండ్ క్లౌడ్స్ చూసారా ఎంత బాగున్నాయో, అసలు నాకు క్లైమేట్ అయితే సూపర్ నచ్చేసింది. సో మేము ఇక్కడ నుండి ఇంటికి కాకుండా ఒక ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్తున్నాం. ఇది గాజువాకు వెళ్ళే రూట్ మాట, అంటే నావెల్ ఎగ్జిబిషన్ అవుతుంది. మీకు నేను ఆల్రెడీ చెప్పాను మా హస్బెండ్ నావెల్ డిపార్ట్మెంట్లో అని. సో నన్ను ఎగ్జిబిషన్కి తీసుకువెళ్తున్నారన్నమాట, వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూసారా ఫ్లైఓవర్ చూపిస్తున్నాను, ఇది గాజువాకు వెళ్ళే రూట్ మాట. క్లైమేట్ అయితే చాలా బాగుందండి. క్లౌడ్స్ చూడండి ఎంత బాగున్నాయో, సూపర్ ఉన్నాయి క్లౌడ్స్. సో మేము వెళ్ళిపోతున్నాము. నేను మీకు ఎగ్జిబిషన్లో ఏం చూసాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో మేము వచ్చేసామండి. అండ్ ఇక్కడ చూసారా, నేను ఆ రియల్ గన్ని పట్టుకున్నాను. భలే అనిపించింది, ఫస్ట్ టైం మాట ఇవన్నీ చూడటం. అసలు భలే పెట్టారు, చాలా బాగున్నాయి. తెలియనివన్నీ చాలా తెలుసుకున్నాను నేను. అండ్ ఇక్కడ నేను మీకు ఈ పెయింటింగ్స్ ఇవన్నీ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ హ్యాండ్మేడ్ అండి. హ్యాండ్మేడ్ మాట, ఒక అంకుల్ చేశారు. అసలు సూపర్ చేశారు అనిపించింది నాకు. చాలా మంచి ఆర్టిస్ట్ అండి,
గారు ఆర్టిస్ట్ ఎక్సలెంట్ గా ఇవన్నీ చేశారు ఇవన్నీ చేసిన మీ అంకులే ఈ అంకులే అన్ని చేశారు హ్యాండ్ మేడ్ మాట అవన్నీ ఇక్కడ చూసారా ఇది సోల్జర్ వేసుకున్న క్లాత్స్ అండ్ అది పట్టుకుంటారు కదా యుద్ధానికి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా బాగా చూపించారండి నేను అలా వేసుకున్నాను వేసుకోవాలనిపించింది అండ్ ఇక్కడ క్యాప్ మాత్రం చాలా బరువుగా ఉందండి తీయడానికి పెట్టుకోవడానికి చాలా కష్టపడ్డాను ఒక సోల్జర్ని అయ్యాన ఫీలింగ్ వచ్చింది నాకు ఆ క్లాత్స్ వేసుకున్న వెంటనే చూసారా యుద్ధంలో వాడే ఫిరంగి అంట అండ్ నేను మీకు కంప్లీట్గా చూపిస్తున్నాను చూడండి ఇందులో బుల్లెట్స్ పెడతారు బుల్లెట్స్ అలా వెళ్తాయన్నమాట యుద్ధం చేసినప్పుడు అంతేనండి మేము రిటర్న్ అయిపోతున్నాం యాక్చువల్లీ మీకు కంప్లీట్గా చూపించలేదు కొన్నే చూపించానమాట సో ఇప్పుడు మేము రిటర్న్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది అది క్లిక్ చేస్తే నేను రోజు చేసిన వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి మర్చిపోవద్దు సో నేను మళ్ళీ కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై బాయ్.